ఆయన చెప్పిన మాట సమాప్తమైనది అని చెప్పి ఏం చేశాడు? ప్రియపారా, తన ఆత్మను అప్పగిస్తుందని చెప్పి ప్రాణం విడిచినట్టుగా మనము ఆ యొక్క వచనాలన్నింటినీ చదివడం మాకు అర్థమవుతుంది. అంటే ఆయన అంతగా వేదన అనుభవించి అర్థమైన స్థితికి లాస్ట్కి ఆయన శరీరం నీళ్ళంతా కూడా ఏమైపోయింది, ఎండిపోయిన వారి వల్ల చివరికి ఆయన ఏం చేశాడు ప్రియమారా, తను తాను ఏం చేశాడు తెలుసా? సమాప్తమైనది అని అంటారు. సమాప్తమైనది అన్న మాట బిగ్గరగా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే సమాప్తమైనది అన్న మాట ఏంటిదంటే ఒక జయధ్వని. అర్థమైందండి, ఏం చేశాడండి? జయధ్వని అంటే నేను వచ్చిన పని నేను కంప్లీట్ చేశాను. అర్థమైందండి, ఈ లోకం ఎంతో మంది జన్మించారు గొప్ప గొప్ప వారు, చనిపోయేటప్పుడు అయ్యో ఎన్నో చెయ్యాలనుకున్నాను కానీ ఏమి చేయలేకపోయాను, ఇంకా చాలా పని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఇంకా నేను అనుకున్నది ఏమీ చెయ్యలేదు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ఆయన ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నేను వచ్చిన పనిని ఏం చేశాను, కంప్లీట్ చేశాను, ఐ ఫినిష్. చివరికి గట్టిగా అన్నా తెలివి చెప్పలే, సమాప్తమైనది అంటే నేను వచ్చిన పని కంప్లీట్ చేసేసాను. లోకాన్ని, పాపాన్ని, సైతాన్ను, మరణాన్ని అని ఏం చేశాను, జయించడానికి వచ్చాను, జయించేశాను. చాలా విషయాలు ఉన్నాయి ఆయన సమాప్తి చేసింది. ప్రేమ ఈ రకంగా ప్రభు బిగ్గరగా చెప్పాడు, జయత్వాన్ని చేశాడు అక్కడ. అందుకే ఆ మాట బిగ్గరగా అన్న పాట ఉంటుంది. మనం ఈ మూడు వచనాలు కలిపి చదివితే మనకు అర్థమవుతుంది ఈ దప్పి కొనుతున్న తర్వాత ఆయన ఏమేం మాట చెప్పాడు, బాగా అర్థం చేసుకోవాలి. ప్రేమార ఆత్మగా ప్రభు ఏం చేశాడు, దానని తన ఆత్మను దేవునికి ఏం చేశాడు, అప్పగించినట్టుగా చూస్తున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ప్రభైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి దేవుడు తనకు అప్పగించిన పనిని ఏం చేశాడు, సంపూర్తి చేశాడు. ఆయన చనిపోయేటప్పుడు సమాప్తమైనని చెప్పాడు. అయితే ఈ తరము మనం కూడా ఈ మాట చెప్పగలగాలి, ఈ మాట చెప్పగలగాలి. అర్థమైందా? ఈ లోకంలో జన్మించిన మనము కూడా మన ద్వారా ప్రభు కొన్ని కార్యాలు మనలో మన ద్వారా ఈ లోకంలో కొన్ని కార్యాలు చేయాలని దేవుడు మనం రక్షించుకున్నాడు. రక్తం పెట్టి కొనుక్కొని సొత్తుగా చేసుకుని తన ఆలయముగా, తన ఆత్మతో నింపి తన ఆలయముగా చేసుకున్నాడు. ఉంటేనే కాదండి ప్రియమైన, మనకు ఒక పని ఉంది. అందుకే ఎబ్రీయుల పత్రికలో చక్కటి మాట రాయబడి చూడండి, మనము కూడా విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఏం చేయాలంటే ప్రియమైన పిల్లారా, ఎబ్రీయుల పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదవండి, నేను చదువుతాను. ఎందుకనగా దేవుడు తన కార్యమును ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యమును ముగించి విశ్రమించును. మాట జాగ్రత్త, ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకోవాలని. దేవుడు తన పనిని, అదే తన కార్యం ఏం చేశాడంట, ముగించి విశ్రమించాడు. అర్థమైందండి, ఆ ప్రకారమే ఏం చేయాలంట, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యం ఏం చేయాలి, ముగించి విశ్రాంతిని ప్రవేశించాలి. అపోస్తలుడు పౌలు కూడా ఒక మాట చెప్తున్నాడు, నేను మంచి పోరాటం పోరాడుతూ నా పరుగు ఉదం ముట్టించుకుని, అంటే ఏమర్థము, నా నేను చేయాల్సిన పని అయిపోయింది. ప్రియ సహోదరి సహోదరా, ఈ లోకంలో
ప్రభువును వెంబడిస్తున్న మనము, ప్రభువును సేవిస్తున్న మనము కూడా చేయవలసిన పని ఉన్నది. అందుకే మనము మరణించక ముందు, ప్రభు రాకడకు ముందు మనం చేయవలసిన పనిని మనం కూడా ఏంటి చేసి ముగించాలి. అందుకే రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ చిత్తం నేను ఏం చేయాలి, నీ కొరకు నేను ఏం చేయాలి, నీ పని ఏదో యేసు నమ్ముకొని ప్రేమ మరి చర్చికి వస్తూ మంచి చదువుకొని ఉద్యోగం సంపాదించుకొని డబ్బు సంపాదించుకొని అల్ల మీద పెళ్లి చేసుకొని పిల్లలకు కానీ ఈ లోక సంబంధంగా పేరు ప్రఖ్యాతి పొంది ఒక పొజిషన్ పొందుకోవడం ఒకరు కాదు. చాలా మంది దాని మీద మనసు పెడతారు కానీ ప్రేమని పెట్టారా? ప్రభు రక్షించుకున్నావు, ప్రభు నా పట్ల ఉద్దేశం ఏంటిది, నీ చిత్తం ఏంటిది, నేను నీ కొరకు ఏ రీతిగా జీవించాలి. ఎందుకంటే మనకు అందరికి తెలుసు ప్రభు మనం పుట్టించింది, మనం సృష్టించింది ఎందుకు తెలుసా? మనం ఒకసారి చదువుకున్నాం రోమిలస్ పత్రిక మనం ఒకసారి జ్ఞాపకం చేస్తాం. 11వ అధ్యాయము రోమిలస్ పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము 11వ అధ్యాయము 31వ వచనము 36వ వచనం అండి, క్షమించాలి, రోమిలస్ పత్రిక 11వ అధ్యాయము 36వ వచనం. ఆయనకు మహిమ కలుగును గాక. ఇక్కడేం రాయబడిందండి, ఆయన మూలముగా, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నాయంట. సమస్తము మనంతో కూడా ఆయన నిమిత్తము కలిగిన వారము. ఆయన రక్తము చిందించి ఆయన సొత్తుగా ఊట కొరకే మనల్ని ఏం చేశారు, విమోచించి కొనుక్కున్నాడు. అదే కాకుండా మనం అందరము కూడా ఆయనను ప్రభువుగా అంగీకరించిన వారము. ప్రభువుగా అంగీకరించిన ఆయనకు దాసులం మనం. కాబట్టి ఆయన మనకు చెప్పినటువంటి యొక్క ఆజ్ఞలను మనకి ఏ పని కొరకు నియమించాడో ఆ పనిని మనం సంపూర్తి చెయ్యాలి. ఏంటి ఆ పని అన్న విషయాన్ని రెండు విషయాలు చెప్తాను మీకు. 1, రక్షణ పొందిన నీవు, రక్షణ పొందినటువంటి నీలో ఆయన ప్రారంభించినటువంటి యొక్క కార్యము నీలో పరిపూర్ణముగా జరగాలి. అనగా నువ్వు సంపూర్ణుడుగా ఎదగాలి అంటే క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటం ఒక పని. 1, అంటే నీవే రూపంలో మార్చబడాలి, క్రీస్తు స్వభావంలోకి మార్చబడాలి. అది వ్యక్తిగతంగా పర్సనల్ స్పిరిచువల్ స్టాండర్డ్. 2, ఈ లోకములను ఉన్నటువంటి స్థలములో ప్రభు మహిమార్థమే జీవించాలి. నువ్వు ఉన్నటువంటి స్థలంలో దేవుడిని ఎక్కడ పెడితే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ప్రభువును మహిమపరచాలి, ప్రభువును చూపించాలి. నీ ద్వారా ప్రభు నామ మహిమపరచబడాలి, నీ ద్వారా కొన్ని ఆకులు రక్షింపబడాలి, నీ మూలం కొంతమంది బలపరచబడాలి. ఏ రకంగా ప్రభు నేను ఈ లోకంలో వాడుకుంటూ ఆ రీతిగా వాడుకోవాలి, అది విషయం ప్రేమైనది కాదు. అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రభు నువ్వు చూపించాలి. ప్రత్యేకించి 2 కార్యాలు జరగాలి. అర్థమవుతుందండి, యేసు ప్రభు కూడా ఈ లోకంకి వచ్చినప్పుడు ప్రభు తండ్రిని చూపించాడు, తండ్రిని మహిమపరిచాడు, తండ్రి తనకి ఇచ్చినటువంటి యొక్క పనిని సంపూర్తి చేశాడు. ప్రియమైన అలాగనే నీవు నేను కూడా ఆ 2 కార్యాలు ఏం చేయాలి, చేయాలి. నువ్వు ఎక్కడైనా ఉండు, ఏ స్థితిలో ఉండు, అంతేకాని లౌకికమైన సంబంధముగా అందరిలాగా లోకాశలతో ధనాపేక్షతో మనుషుల మెప్పు కొరకు లోకం మెప్పు కొరకు జీవించటం వలన ప్రయోజనం లేదు. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ చాలా ఉన్నాయి, అందులో ముఖ్యంగా మనం చేయవలసింది 2 పనులు మనం చేయవలసిన వారమైన విశ్వాసులుగా. 1, మనలో ప్రారంభించబడినటువంటి పని
అనగా ప్రభు యొక్క స్వరూపంలో మార్చబడటం, ప్రభు వలె మార్చబడటం ఒకటి. రెండోది మనం ఏ స్థితిలో ఎక్కడ ఉన్నా ప్రభువును మహిమపరచాలి, ప్రభు కొరకు జీవించాలి. నీ ద్వారా ప్రభు నామ గొప్ప చేయబడాలి, నీ ద్వారా ప్రభు రాజ్యము విస్తరించాలి. ఇదే ప్రియమైన ముఖ్యమైన రెండు విషయాలు. ఈ పని నువ్వు ఏం చేయాలి? నమ్మకంగా చేయాలి. దాని కొరకు ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, నష్టం వచ్చినా ఏం చేయాలి? భరించాలి. ప్రభుత్వం జీవించాలి.